హాయ్ అండి, ఈరోజు నిమ్మకాయ పచ్చడి పెడుతున్నాను. దానికి కొన్ని టిప్స్ పాటిస్తూ నేను ఎలా పెడుతానో మీకు చూపిస్తున్నాను. చూడండి, నిమ్మకాయని మనం నేనైతే అడ్డంగా కోస్తాను. ఇది అడ్డంగా కోస్తే మనకు ఉన్న విత్తనాలన్నీ కూడా అన్ని విత్తనాలు కనిపిస్తాయి. 90% విత్తనాలు మనం తొలగించవచ్చు, ఎందుకంటే తినేటప్పుడు మన నోట్లో విత్తనాలు పడి ఒక్కోసారి పంటకి చిరాకు అనిపిస్తాయి కదా, అవి లేకుండా ఇప్పుడు ముందుగానే మనం విత్తనాలన్నీ కూడా వేరు చేసుకోవచ్చు. వెనకటి రోజుల్లో అయితే మనం నిమ్మకాయల్ని మా అమ్మ వాళ్ళంతా కూడా నిలువుగా కోసేవాళ్ళు. నిలువుగా కోస్తే లోపల విత్తనాలు మనకు కొన్ని బయటకు వచ్చేవి కావు, దానివల్ల కొంచెం ఇబ్బందిగా అనిపించేది. కానీ నేను ఈ విధంగా కట్ చేస్తానండి, అన్ని ముక్కలన్నీ కట్ చేస్తాను. ఇలా ముక్కలు కట్ చేసుకో, ఇవన్నీ మా చెట్టువేనండి, మా చెట్టు కాసినవే. ఈ ఎలా నిల్వ చేసుకునేది అనే దాని గురించి కూడా నేను చాలాసార్లు ట్రై చేశాను, ఎక్కువ రోజులు ఎలా నిల్వ ఉంటాయని చెప్పి. కానీ నాకు ఎప్పుడు ఏ విధంగా నిల్వ చేసినా కూడా ఎక్కువ రోజులు ఉండేవి కాదు, నల్లగా అయిపోయేవి, కొన్ని కుళ్ళిపోయి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా. అందుకే నేనేం చేశానంటే నిమ్మకాయలుగా కోసి ఉప్పు పసుపు వేసి ఒక 3 డేస్ ఊరబెట్టి మామూలుగా ఇంకా దాంట్లో ఏమి కలపనండి, ఇంకా ఓన్లీ అదొక్కటే ఎత్తిపెట్టాను. అట్లా పెడితే అది ఎన్ని నీళ్ళైనా కూడా అట్లానే ఉంటుందండి, ఏమి పాడు కాదు. మనకు కావాలనుకున్నప్పుడు మనం నిమ్మకాయ పచ్చడి పెట్టుకోవచ్చు. ఈ విధంగా మనకు వచ్చిన ముక్కలు అనేది, మా ఇంట్లో దాదాపు 50 కాయలు తీసుకున్నాను నేను. 15 కాయలు రసానికి, 50 కాయలు ముక్కలకి తీసుకున్నాను. ఇవి నీట్గా కట్ చేసి పెట్టుకుంటున్నాను. మనం నిమ్మకాయని అన్నిటికీ ఉపయోగిస్తామండి, చాలా మంచిది ఆరోగ్యానికి కూడా. అలా విత్తనాలని వేరు చేసేసాను, ఎందుకంటే పత్యంగా ఉండాలన్నా కూడా అన్నీ బాగుంటుంది. ఇట్లా ఈయన కోసి ముక్కలు కోసి పసుపు ఉప్పు అంటే 250 గ్రాములు అయితే 200 గ్రాములు వేసానండి ఉప్పు. తర్వాత చూసుకొని వేసుకోవచ్చు కావాల్సినంత. వీటిని దాంట్లో 1 కప్పు నిమ్మరసం కలిపాను. ఈ 2 మొత్తం 3 కలిసేదాకా మంచిగా చేతితో కలిపి జాడీకి ఎత్తి పెట్టుకోవాలండి. ఎత్తి పెట్టుకొని 3 డేస్ అయిన తర్వాత రోజు కలుపుతూ ఉండాలి. తర్వాత కలిపిన తర్వాత దాన్ని ఒక గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అది బాగా నిల్వ ఉంటుంది. ఎన్ని నీళ్ళైనా మనకు కావాల్సినప్పుడు తీసుకొని మనం దాంట్లో కారము మిగతా అన్ని మసాలాలు కలుపుకొని మనకు కావాల్సిన తీసుకొని తిరగమా తీసుకోవచ్చు, లేదంటే అట్లా కూడా మనం తినొచ్చండి. ఇది నేను ఈ విధంగా పెడతాను. నిమ్మకాయ పచ్చడి ఎప్పుడు కూడా మా ఇంట్లో ఎప్పుడు స్టాక్ ఉంటుంది. చెట్టుకు బాగా కాస్తాయి కాయలు. ఈ విధంగా జాడీకి నిండా వచ్చేసినండి. 50 కాయలు తీసుకున్నాను, పసుపు ఉప్పు వేసి నిమ్మరసం వేసి కలిపెట్టి దీంట్లో వేసి పెట్టాను. ఇది రోజు ప్రతిరోజు ఒకసారి నేను కలిగి తిప్పి 3 డేస్ ఇట్లా ఉంచిన తర్వాత మళ్ళీ ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. అది చాలా బాగుంటుంది, ఎప్పటికైనా కూడా పాడు కాదు. దాదాపు నేను 7 నెలల క్రితమే అంతకుముందు కాపు వచ్చినప్పుడు ఎక్కువ నేను చెప్పి పెట్టి ఉంచాను. ఆ విధంగా దాన్ని ఇప్పుడు నేను దాని పచ్చడి ఎలా పెట్టాలని చూపిస్తున్నాను. ఇది 5 నెలల క్రితం పెట్టిన నిమ్మకాయలండి, బాగా ఊరి ఉన్నాయి. ఇప్పుడు మనం డైరెక్ట్గా మనం చట్నీ పెట్టుకోవచ్చు, నిమ్మకాయ చట్నీ నిలువ పచ్చడి. ఏ విధంగా మనం తీసుకొని దాన్ని బాగా ఊర్చూడండి, ఎంత బాగా మంచిగా ఊరి ఉన్నాయో నిమ్మరసంలో ఉప్పులో. దీనికి మనం ఒక 200 గ్రాముల దాకా ఉంటుందండి కారము, దానికి సరిపడిన కారం వేసి దీంట్లో కలపాలి. దాంట్లో తర్వాత అది కారం అండి, ఒక 1 పెద్ద కప్పు తీసుకున్నాను. తర్వాత అదే కప్తో సగానికి ఆవు పిండి మెంతి పిండి కలిపి తీసుకున్నానండి. ఇంతే వేస్తాను నేను. మనకి కావాలనుకున్నప్పుడు మనకి ఎప్పుడైనా వ్రతాలు నోములప్పుడు మనం ఎల్లిపాయలు వాడకూడదు కదండి, అట్లాంటివి ఇట్లానే డైరెక్ట్ తీసుకోవచ్చు. లేదంటే మనం తిరగమాత చేసుకునేప్పుడు ఎల్లిపాయలు దంచేసి మనం తిరగమాత పెట్టుకోవచ్చు. అంతేనండి, నిమ్మకాయ పచ్చడి చాలా ఈజీగా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అండి. దీనిని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తిరగమాత పెట్టుకోవచ్చు, లేదంటే అట్లా డైరెక్ట్గా కూడా తినవచ్చు అండి. చాలా బాగుంటుంది. నిల్వ కూడా ఎన్ని నీళ్ళైనా కూడా ఫ్రిడ్జ్లో పెడితే అలాగే ఉంటుందండి. ఎప్పుడు బూజ్ అనేది నాకు ఎప్పుడు ఇంతవరకు రాలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.